సిస్టర్ విజయ గారు మీ సందేహం అడగండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ నన్ను చేసినందుకు. థ్యాంక్ యూ అయ్య గారు, వందనాలండి. ఒక అయితే ఫీమేల్ కోబ్రా లోపలికి అది మేల్ స్పెర్మ్ ఇంట్రొడ్యూస్ చేస్తే, మీరు చెప్పారు కదా ఫీమేల్ కోబ్రాకి ఒక కేపబిలిటీ ఉంటుంది, అది ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే అది తీసుకోవడానికి, ఫెర్టిలైజ్ అవ్వడానికి అని. అయితే మరి లూసిఫర్ బ్రీడ్ ఈ యొక్క వైఫ్ ఆఫ్ కూష్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, కూష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, అంటే దానికంటే ముందే కలిసారని చెప్పారు కదా, మరి ఫీమేల్ కి అంటే హ్యూమన్ బీయింగ్ లో ఫీమేల్ కి ఆ కేపబిలిటీ ఉండదని మీరు చెప్పారు కదా. కాదు కాదు, అట్లా 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 మాట ఏంటంటే, ఇక్కడ సెలెక్టివిటీ అనేది కూష్ వైఫ్ కు లేదు, ఆ సెలెక్షన్ ఆఫ్ పవర్ అనేది లేదు. కానీ అంత లాంగ్ టైమ్ లివింగ్ ఉండేటటువంటి పవర్ వీని వీరియా అనుకున్నది అంటున్నా. ఇప్పుడు ఒక ఫీమేల్ ఒక మేల్ స్పర్మ్, హ్యూమన్ మేల్ స్పర్మ్ విదిన్ ఫ్యూ అవర్స్ అది ఫెర్టైల్ కాకపోతే అది వాటర్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది, చచ్చిపోతుంది. అర్థమైంది మీకు? వినబడుతుందా? ఒక మేల్ స్పర్మ్ హ్యూమన్ స్పర్మ్ ఒక రీజనబుల్ షార్ట్ టర్మ్ టైం లోపల ఫర్టైల్ కాకపోతే చచ్చిపోతుంది. సార్ మీరు చెప్పండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఓకే, వీడియో స్ట్రక్ అయింది సిస్టర్ది, మీరు చెప్పండి. అదే చచ్చిపోతుంది. అక్కడ ఏంటంటే అది ఫ్యూ డేస్, అది ఎక్కువ రోజు ఏం లేండం కాదు, అది ఫ్యూ డేస్. వీడు ముందు కలిశాడు, ముందే పోయి ఒక డిపాజిట్ అయి ఉన్నది, ఉన్న తర్వాత కూర్చు చేసుకున్నాడు, మామూలుగా ఇంటర్ కోర్స్ అయింది. కానీ ముందే ఒక స్ట్రాంగర్ స్పర్మ్ ఉంది కనుక అదే పనిచేసింది, ఇది పనిచేయలేదని చెప్తున్నా. అక్కడ ఏంటంటే అక్కడ సెలెక్షన్ అనేది ఈ ఫీమేల్ చేయలేదు, ఆ ఫీమేల్ ఇస్ ఓపెన్ ఫర్ ఎనీ స్పర్మ్. కానీ రెండు స్పర్మ్లు వచ్చినాయి, ఒకటేమో స్ట్రాంగర్ ఒకటేమో వీకర్. సో స్ట్రాంగరే గెలిచింది. ఇప్పుడు ఈవెన్ ఒకడే మనిషి ఒక అమ్మాయితో కలిస్తే కూడా కొన్ని వేల లక్షల వీర్య కణాలు ఉంటాయి, ఒకసారి విడుదలయ్యే దాంట్లో కొన్ని లక్షల వీర్య కణాలు ఉంటాయి, అందులో అన్ని పోయి ఫలదీకరణం చెందించవు. అన్నిటికంటే స్ట్రాంగ్గా ఉన్నదే ముందు స్విమ్ చేసుకుంటే కలిసేస్తుంది, మిగతావన్నీ వేస్టే. ఒకసారి రిలీజ్ అయిన స్పర్మ్లో కూడా ఎన్నో కొన్ని 6 మిలియన్, 5 మిలియన్ అట్లా ఉంటాయి. అయితే లక్షల వీర్య కణాల లోపల ఒక వీర్య కణమే గెలుస్తుంది అట్లా అనమాట. ఆమె గర్భం లోపల ఈ సర్ప వీర్యము, ఆ తర్వాత కొద్ది గంటల వెనుక ఒక 1 డే వెనుక పురుష వీర్యం వచ్చింది. ఈ పురుష వీర్యం వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఇంకా స్ట్రాంగర్ ఉన్నది కనుక ఆమె దాంతో ఫర్టైల్ అయిపోయింది. అదే విషయం చెప్పింది ఏంటంటే సెలెక్టివ్ సెలెక్టివ్ పవర్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద ఫీమేల్ అనే కాదు, మేల్ స్పర్మ్ యొక్క లాంగ్ లైఫ్ గురించి మాట్లాడు. సర్పం లైఫ్, సర్పం వీర్యం యొక్క లైఫ్ లాంగ్ లైఫ్ ఉంటది అనే సంగతి చెప్పాను. ఈ విషయం కూసు భార్య తెలుసా తెలియదా అయ్యగారు? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అంటే కూసుతో మ్యారేజ్ కావడానికి ముందే ఆమె తప్పు చేసింది? అక్కడ ఆ రోజులలో దైవ భయం ఎక్కడిది? దైవ భయం లేదు కదా ఆ రోజుల్లో, ధర్మశాస్త్రం కూడా లేదు కదా. ధర్మశాస్త్రం లేదు, ఇది పాపం, ఇది వద్దని చెప్పేవాళ్ళు లేరు. సో అంత విచ్చలవిడిగా వాళ్ళు జీవించేశారు. కనుక ఆమె ఒక అందగాడు వచ్చాడు, నువ్వు నన్ను నచ్చావన్నాడు, తీసుకెళ్ళాడు, ఎంజాయ్ చేసింది వచ్చింది, తర్వాత మళ్ళీ వీడు చేసుకున్నాడు. లైసెన్స్ వస్తుంది సొసైటీ అది. ఓకే ఓకే సార్. నా సిస్టర్ చెప్పండి, ఇంకేమైనా మీరు మాట్లాడాలా? అవునయ్య గారు స్ట్రక్ అయింది. అయితే అయ్య గారు ఒక డౌట్ ఏంటంటే, అంటే ఇప్పుడు అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ ఫీమేల్ కి ఫెర్టిలైజ్ అవ్వడానికి తనకి అంటే కోబ్రా కింగ్ కోబ్రా స్టాప్ చేసినట్టు ఫీమేల్ స్టాప్ చేయదు కదా, అంటే వెంటనే పెళ్ళైపోయి వెంటనే ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందా ఆమెకి? అది కొంచెం అంటే ఇంతకుముందు చెప్పాను, మీరు స్ట్రక్ అయినప్పుడు చెప్పిన ఫ్యూ అవర్స్. ఇప్పుడు ఇవాళ జరిగి ఉండొచ్చు, రేపు పెళ్లి జరిగి ఉండొచ్చు, వాడు ఒక రోజు ముందే తీసుకుపోయినాడు ఈమెను.
ఓకే. అండ్ ఇంకొకటి అయ్య గారు, అంటే సైతాన్కి బోన్స్ అవి ఉండవు, రేసే చెప్తాడు కదా నాలాగా వాడికి బోన్స్ లేవు, అంటే స్ట్రక్చర్ వాళ్ళు యునైట్ అవ్వడానికి, అది సైంటిఫికల్ గా అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఏంజిల్, వీడు ఏంజలిక్ బీయింగ్ కదా, సో వీడు హ్యూమన్ ఫామ్ లోకి వచ్చి ఆమె తోటి యునైట్ అయ్యాడా? హ్యూమన్ ఫామ్ లోకి వస్తాడు. అయితే దీని గురించి బికాస్ యూ ఆర్ ఇన్ అవర్ ఫెలోషిప్ అమ్మ, నువ్వు అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే దాంట్లో నేను చెప్పాను ఏంటంటే, ఏంజల్స్ టెంపరీగా కలవడానికి జంతు రూపంలో కూడా వచ్చి వాళ్ళు వేరే జంతువులతో కూడా ఇంటర్కోర్స్ చేసేవి. జంతు రూపంలోకి వచ్చి ఇంటర్కోర్స్ చేస్తే పుట్టినవే జాయింట్ యానిమల్స్. అప్పుడు మనకు అలోసోరాస్, స్టెగోసోరాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, రాకాసి బల్లులు ఇవన్నీ కూడా. కనుక అదేంటంటే వాళ్ళు జంతువులతో, ఇప్పుడు మనుషులతో కలిస్తే రాక్షస ఆకారం గల మనుషులు పుట్టినట్టు, జంతువులతో వాళ్ళు కలిసినప్పుడు అంత ఆకారం ఉన్న జంతువులు పుట్టినాయి. అందుకనే వీళ్ళు జంతువులతో కలవటాన్ని చూశారు కనుకనే సుధమ గుమ్మర వాళ్ళు ఆ పాపం నేర్చుకున్నారు. దే కేమ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ఇంటర్కోర్స్ జంతువులతో చేశారు, అందుకనే ఆ ఏన్షంట్ మ్యాన్ కైండ్ వాళ్ళని చూసి ఈ పాపం కూడా నేర్చుకున్నారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అయ్య గారు, సాటర్డే చెప్పారు కదా తంత్ర విద్యలతోటి ఇప్పుడు చచ్చిపోయిన శవంలోకి ఆత్మను తీసుకొస్తారు, అంటే మనుషులలో చనిపోయిన వాళ్ళు ఆత్మలు అంటే నరకంలోకి వెళ్ళిపోతారు, దేవుళ్ళలో చనిపోతే పరదేశ్కి వెళ్ళిపోతారు కదా, మరి వీడు ఎట్లా తీసుకొచ్చి ఇట్లా తంత్ర విద్యలతో తీసుకురామ్మా? పడిపోయిన దేవదూతం తీసుకొస్తారు. ఓకే ఓకే. మానవాత్మని తేలేరు, ఒక ఫాలన్ ఏంజల్ వచ్చి దూరుతాడు అందులో. ఓకే. Thank you so much, Aigar. Okay, thank you.